పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మరియు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమలు సినిమాపై భారీ అంచనాకొన్నాయి ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని వరకు చిత్ర బృందం ప్రకటించలేదు అయినప్పటికీ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు అయితే ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది అయితే ఈ సినిమాకు పవన్ తో పాటు మరో ఇతర రెండు పాత్రలు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది ఈ సినిమాలో పవన్ తో పాటు బాబీ డ్యూయల్ పోషిస్తున్న ఔరంగజేబుతో పాటు నర్గీ ఫకీర్ పోషిస్తున్న రోషనారా రోల్ ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తాయని సమాచారం ఇందులో భాగంగానే ఈ చిత్రంలోకి సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ సినిమాలో పాత్రలతో ముడిపడి ఉన్న చాలా ట్విస్ట్లు కూడా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది ఏనాడు లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది అయితే హరిహర వీరమల్ల చిత్రంపై ఫిలింనగర్ సర్కల్స్ లో ఒక రూమర్ విపరీతంగా హల్చల్ చేస్తోంది ఆ రూమర్ విన్న ప్రతి ఒక్కరూ గూస్ పంప్స్ తెప్పిస్తోంది ఇంతకీ ఆ రూమర్ ఏంటంటే హరిహర వీరమల్ల చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు అని ఆయన పాత్ర తెరపైన కేవలం ఐదు నుండి పది నిమిషాలు మాత్రమే ఉంటుందని ఆయన సీక్వెల్స్ సినిమాకి మెయిన్ హైలైట్గా ఉండబోతుంది అని తెలుస్తున్న సమాచారం అంతేకాకుండా హరిహరి వీరమల్ల చిత్రంలో పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ గారికి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అత్యంత ఎమోషనల్ గా ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ భారీ ప్రాజెక్ట్లో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తే ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం కాదు ప్యాన్ వరల్డ్ చిత్రం అవుతుందని అనడంలో ఎటువంటి డౌట్ లేదు మరి హరిహర వీరమలు చిత్రంలో రామ్ చరణ్ గారు నటిస్తున్నారా లేదా అనే రూమర్ పైన నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఇక ఇదలా ఉండగా ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో లాభాలు కూడా వస్తాయని తెలుస్తోంది అంతేకాదు పవర్ స్టార్ నటిస్తున్న ఈ సినిమాకు రెండు వందల కోట్లకు పైగానే అన్ని ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఈ ఏడాది ఫస్ట్ లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అంతేకాదు ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ సైతం భారీ అంచనాలతో ఉన్నాడు ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని తమ ఆశాభావాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ మరింత పెరిగిపోతుంది అని కూడా అంటూ ఉన్నారు దీంతో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ సినిమా వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది మరి హరిహర విరమల చిత్రంలో రామ్ చరణ్ గారు నటిస్తున్నారా లేదా అనే రూమర్ పైన నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఈ మూవీ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ కొట్టేసేయండి